దేశవ్యాప్తంగా ఆగస్టు 9న జరిగే సేవ్ ఇండియా కార్యక్రమమును జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సిఐటియు బైక్ ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర నాయకుడు ఓబులు జిల్లా అధ్యక్షురాలు నాగమణి మాట్లాడుతూ ఇనాల 9న దేశవ్యాప్తంగా సేవ్ ఇండియా అనే నినాదంతో దేశవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం కోసం నేడు బైక్ ర్యాలీ చేపట్టమన్నారు. ప్రధానంగా దేశం బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నామని, దేశంలో రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసి కార్మికుల చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలని అన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా కార్యక్రమంను అందరూ జయప్రదం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా రైతు చట్టాలు రద్దు చేయాలని, కార్మిక చట్టాల సవరణ రద్దు చేయాలని, అదేవిధంగానే 2020 విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆగస్టు 9వ తారీఖున ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన పేరుకున సేవ్ ఇండియా అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, కూలీలు, ఉత్తిదారులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమాలందరూ భాగస్వాములు కావాలని, ఆ ఉద్యమానికి మద్దతుగా ఈరోజు శ్రీరామరెడ్డి వాటర్ సప్లై వర్కర్స్, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా కార్మికులు అందరూ కూడా ఈరోజు ర్యాలీగా కళ్యాణ దుర్గంలో రేపు జరిగే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఆ మద్దతుగా ఈరోజు కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అందుకనే మోడీ గారు ఇప్పటికైనా ఈ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోవాలని, కార్పొరేట్ కమందాల హస్తాల నుంచి భారతదేశాన్ని కాపాడుకోవాలని సేవ్ ఇండియా నినాదంతో ఆగస్టు 9న జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పేసి సిఐటి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.